శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంటికి అదృష్టం బాగా కలిసి రావాలంటే ఆడవాళ్ళు పాటించాల్సిన ఎనిమిది నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి బాగా అదృష్టం కలిసి రావాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఎనిమిది నియమాలు పాటించాలి ఆ ఎనిమిది నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ దొడ్డుప్పు వాటర్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి అప్పుడు ఆడవాళ్ళకున్న దిష్టి ఇంటికి ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం పోతుంది తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే స్త్రీలు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఛాతి మీద చిన్న కాటుక బొట్టు ఎవరికీ కనపడకుండా పెట్టుకొని వెళ్ళాలి అప్పుడు వాళ్ళకి ఎలాంటి దిష్టి తగలదు ఎదుటి వాళ్ళ ఏడుపులు తగలవు ఆ తర్వాత మూడో నియమం ఏంటంటే ఆడవాళ్ళు అరికాలులో కూడా కాటుక బొట్టు పెట్టుకోవాలి అప్పుడు దిష్టి తగలదు అలాగే అరికాల్లో ఒక చుక్క కొబ్బరి నూనె రాసుకొని బయటికి వెళ్ళాలి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అంత పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది ఆ తర్వాత నాలుగో నియమం ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే తలస్నానం చేసిన తర్వాత అంటే తలంటు స్నానం కానీ తలస్నానం కానీ ఏదైనా సరే చేసిన తర్వాత తల వెంట్రుకలకి సాంబ్రాణి పొగ వేసుకోవాలి అప్పుడు వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది దిష్టి పోతుంది అలాగే ఈ ప్రత్యేకమైన విధి విధానం ఎందుకు పాటించాలో కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే కనుదిష్టి వాళ్ళ వెంట్రుకలను కూడా ఆశ్రయించి ఉంటుంది అందుకే ఆడవాళ్ళు తలంటు స్నానం చేసినప్పుడు ఆ శిరోజాలకు ఎవరైతే సాంబ్రాణి పొగ వేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి దృష్టి దోషము నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇది నాలుగో నియమం ఐదో నియమం ఏంటంటే అష్టమి తిథి వచ్చినప్పుడు లేదా ఆదివారం రోజు లేదా అమావాస్య రోజు దుర్గ గుడికి వెళ్ళాలి దుర్గాదేవి టెంపుల్లో దర్శనం చేసుకొని రావాలి అప్పుడు ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే అష్టమి ఆదివారం అమావాస్య ఈ మూడు రోజుల్లో కాలభైరవుణ్ణి మనసులో స్మరించుకోవాలి ఓం కాలభైరవాయ నమ అని చెప్పించుకోవాలి ఇది ఐదో నియమం ఆరో నియమం ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ నక్షత్రం ఏ రోజు ఉందో చూసుకొని ఆ జన్మ నక్షత్రం ఉన్న రోజు వాళ్ళ ఇంటి దైవానికి అర్చన చేయించుకోవాలి ప్రతి వాళ్ళకి ఇంటి దైవం కులదైవం అని ఉంటారు ఆ కులదైవం ఇంటి దైవానికి వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు అర్చన చేయించుకోవాలి ఇది ఆరో నియమం ఏడో నియమం ఏంటంటే ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా తలలో ఒక్క చుక్కైనా నూనె రాసుకోవాలి అసలు నూనె రాసుకోకపోయినా పర్వాలేదు కానీ ఒక బొట్టు నూనె అలా తలలో అనుకోవాలి ఆ తర్వాతే బయటకు వెళ్ళాలి అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది ఇది ఏడవ నియమం ఇక ఆఖరి నియమం ఎనిమిదవ నియమం ఏంటంటే మంగళవారం పూట ముఖానికి పసుపు రాసుకోవాలి కొద్దిగా అయినా సరే ముఖానికి మంగళవారం పసుపు రాసుకుంటే చెడు దృష్టి ఉండదు దృష్టి దోషం ఎదుటి వాళ్ళ ఏడుపు అనేటటువంటిది ఆడవాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు కాబట్టి ఏ స్త్రీ అయితే ఈ ఎనిమిది నియమాలను పాటిస్తుందో ఆ స్త్రీకి నరదిష్టి ఉండదు శత్రు బాధలు ఉండవు ఎదుటి వాళ్ళ ఏడుపులు పనిచేయవు ఆ ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు సంబంధించిన అత్యంత సులభమైనటువంటి పరిహారాలు మాచిరాజు భక్తి ఛానల్లో మీ అందరి కోసం ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి తప్పకుండా మా భక్తి ఛానల్ని చూడండి సులభమైనటువంటి పరిహార మార్గాలు కష్టాలకి అత్యంత తేలికైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి